నమస్కారం నేటి కార్యక్రమానికి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు జై వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు అలాగే వితిన్ డేస్లో అంటే హండ్రెడ్ డేస్లోనే ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి సంబంధాలని అరేంజ్ చేయగల వ్యక్తి గత ఇరవై ఏళ్ళుగా ఆయన ఈ రంగంలో ఉన్నారు ఎంతోమంది అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు జంటల్ని పెళ్లి చేయడం వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఏంటి అలాగే ఎవరెవరికి ఎలాగా పెళ్ళి చేస్తే దానికి ముందు ఎటువంటి పరిష్కార మార్గాలు చేయాలి అండ్ అలాగే డైరెక్ట్గా ఇంటికే వచ్చి ఆయన వాసుకు సంబంధించినటువంటి సలహాలను సూచనలను అందజేస్తూ ఉంటారు న్యూమరాలజీ ప్రకారంగా కూడా మనం ఇంటికి సంబంధించి పేర్లు ఎలా పెట్టుకోవాలి అలాగే మన పిల్లలకు సంబంధించి మన పేర్లు ఎలా పెట్టుకోవాలి ఇలా ఎన్నో విషయాలు ఆయన తెలియజేస్తూ వస్తున్నారు ఆయనే మరెవరో కాదు సురేంద్ర శర్మ గారు ఈరోజు మనం ఆయనతో పాటు ఉన్నాం ఆయన మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఓం శ్రీ మహాగణాధిపతి నమ జై శ్రీమన్నారాయణ సురేంద్ర శర్మ గారు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోతూ వస్తున్నారు అంటే మీకు సంబంధించిన పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో పెళ్ళిళ్ళు జరగకనో పెళ్ళి జరిగిన తర్వాత వచ్చేటువంటి సమస్యల వల్లనో లేదో అంటే గత రెండు సంవత్సరాలుగా సామాజిక మార్పులు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో వాటి వల్లనో కారణం ఏదైనా కావచ్చు మనిషి తన మనోధైర్యాన్ని కోల్పోతూ వస్తున్నాడు మనిషి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటారు జ్యోతిష్య పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఏం చేయాలి అని అంటారు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అంటే మీరు అన్నది ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతున్నారు అని అంటే ధైర్యం అంటే కొన్ని కొన్ని రాసులకు ఉంటుందండి ఇప్పుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఎల్నాడు శని జరిగిన వాళ్ళకు ధైర్యం ఉన్న ధైర్యం కోల్పోతుంటారు అంటే ఆ దశలను బట్టి వాళ్ళకి ఆ దశలు వస్తున్నప్పుడు ఆ రాష్ట్ర వారికి ధైర్యాన్ని కోల్పోతుంటారు రాహు నీచ స్థానంలో ఉన్నారనుకోండి ధైర్యాన్ని కోల్పోతున్నారు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటాయి అది ధైర్యం గురించి మనం అది మ్యారేజ్ విషయానికి అనుకోండి అంటే మన సంబంధాలు చూస్తూ ఉంటాము ఫస్ట్ మనం ఒకటి రెండు సంబంధాలు వాళ్ళకి తగ్గట్టు మనం పెడతాము వాళ్ళ రిక్వర్మెంట్ ప్రకారం మేము పెడతాము వాళ్ళకి ఇంకా ఏముందో ఇంకేముందో ఇంకా నెక్స్ట్ పెట్టండి ఇంకా నెక్స్ట్ పెట్టండి అని అడుగుతుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఒక రెండు మూడు పెడుతుంటాము ఇక వాళ్ళకి ఫస్ట్ పోషిన ప్రొఫైల్స్ కాకుండా వేరే పెట్టే ప్రొఫైల్స్ వాళ్ళకి నచ్చవు వీళ్ళకి వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చదు కాంప్రమైజ్ కాలేరు ఆ తర్వాత పెళ్ళి అవుతుందా కాదనేది మనో ధైర్యాన్ని కోల్పోతుంటారండి వాళ్ళు దాని దానివల్ల ధైర్యాన్ని కోల్పోతుంటారు అంటే దేని వల్ల పోతున్నారు అంటున్నారు బట్ ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే ఏ దైవారాధన చేస్తే మంచిది అంటారు లేకపోతే ఏ స్తోత్రం పఠించాలి అని అంటారు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం ఉండాలంటే నిత్యం సూర్య ఆరాధన ఆదిత్య హృదయము దుర్గామాత స్తోత్రాలు చదవటం వల్ల వాళ్ళు ధైర్యాన్ని కోల్పోరండి అలాగే సురేంద్రశర్మ గారు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అనేవి ఒకప్పుడు పాతికి ఉండేవి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు అవుతుంది పెళ్ళిళ్ళు ఇలా జరుగుతున్నాయి కానీ ఒక టైంలో ఏంటి అంటే పదేళ్ళు రాకుండానో పదేళ్ళు దాటి మినిమం పదిహేను వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి ముప్పై దాకా వస్తున్నారు అంటే ఏ కారణాల వల్ల ఇలాగ పెళ్ళిళ్ళు అనేవి ఇంకా పొడిగిస్తూ వస్తున్నారు అంటారు దీనికి కారణాలు ఏంటి అంటారు ఎవరికైనా కానీ ముప్పై కాదమ్మా ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు పాతకాలంలో పన్నెండు సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసేవారు అప్పుడు తల్లిదండ్రులు ఇలా చెప్తే అలా వినేవాళ్ళు అప్పుడు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అత్తగారింటికాడ అడ్జస్ట్ అయ్యేవారు తల్లిగారింటి తల్లి తల్లిదండ్రులు ఇలా చెప్తే అలా వెళ్ళేవారు జాతకాలనేది అప్పుడు ఉండేవి ఏంటంటే అప్పుడు దాని దగ్గర దోషాలు చేయించుకునేవాళ్ళు ఈ నక్షత్రం వారికి ఈ నక్షత్రం పడదని ఈ వారు ఈ వారిని చేసుకోవాలని జనాలకు ఒక అపోహ ఉంది అది తీసేయాలండి అది అది తీసేసి మనము ఈ ఇప్పుడు ఈ సంబంధం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ కుటుంబ పరిస్థితులు అబ్బాయి ఆర్థిక పరిస్థితి ఎలాంటి జాబ్ చేస్తున్న మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి ఎక్కువగా ఏంటంటే ఈ జాతకాలు చూసుకుంటున్నారు ఈ జాతకాలు కలవట్లేదండి ఈ నక్షత్రం ఈ నక్షత్రం కలవదండి ఈ రాశి ఈ రాశి కలవదండి అని చెప్పేస్తున్నారు వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు అలా చేసుకోవద్దండి మనం అడ్జస్ట్ కావడం నేర్చుకోవాలి అసలు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముందు మనం ఏంది అబ్బాయి ఏం చేస్తాడు అమ్మాయి ఏం చేస్తుంది అలా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన వరకు ఎంతవరకు రాణించగలుగుతారు ఒక ఒక్కటే ఏంటంటే ఈ నక్షత్రం ఆ నక్షత్రం అని చూస్తున్నారమ్మా తర్వాత ఈ రాశి రాసి చూస్తున్నారు అలా లగ్నం మొత్తం చూడాలి ఆ రాశి మన కూటమి ఎంత చూడాలి ఇది ఈ అబ్బాయి కూటమి చూడాలి ఆ అబ్బాయి కూటమి చూడాలి వీరిద్దరికి ఎంతవరకు కరెక్టు కుటుంబ స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉంది వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారు అలా చూసుకునే వాళ్ళు ఒక దోషాలు ఉంటే ఈ దోషాలు ఉన్నాయండి ఇవి చేయించుకోండి ఇప్పుడు ఇప్పుడు పాయింట్లు మొత్తం కలిసిన తర్వాత విడిపోయిన వాళ్ళ వాళ్ళు లేరా సో దాన్ని ఏంటంటే మన తల్లిదండ్రుల పెంపకంలో ఉంటుందండి ఫస్ట్ పెంపకంలో ఏంటే ఎప్పుడు ఈ మాకు ఈ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు మాకు అంత అమ్మాయి కావాలి ఇలా తెల్లగా ఉండాలి అలా రోజు రోజు ప్రొఫైల్స్ పెడుతూనే ఉంటాము చూసి చూసి ఏమవుతుంది ఆ అబ్బాయికి ఏజ్ అయిపోతుంది ఆ తర్వాత చేసుకుంటున్న అమ్మాయి కూడా చేసుకోదు ఇప్పుడు అప్పటికే అమ్మాయి సెట్ అయిపోతుంది లేదా అబ్బాయికి సెట్ అయిపోతుంది ఫస్ట్ పెట్టారు కదండి ఆ ప్రొఫైల్ బాధ మళ్ళీ పెట్టండి అంటే కనీసం ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మ్యారేజ్ బీరో విషయానికి వస్తే పదిహేను రోజులతో ఆ ప్రొఫైల్ ఉండట్లేదండి ఇప్పుడు మీకు ఒక ప్రొఫైల్ పెట్టిననుకోండి పదిహేను రోజుల తర్వాత మీరు అడిగారు అనుకోండి ఆ ప్రొఫైల్ ఉండదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు ఎవరికొరే సెట్ చేసుకుంటారు మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు మేము ఆ అబ్బాయికి ఎలాంటి అమ్మాయిని పెట్టాలి ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయిని పెట్టాలి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి వీరిద్దరికి ఎన్ని జాతక పరంగా ఎలా కలుస్తుంది ఈ అమ్మాయిని చేసుకు కొంతమంది ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మంచిగా ఉన్నత తీసుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఇప్పుడు ఇప్పుడు వరకే చూసుకోదండి ఫ్యూచర్ గురించి మొత్తం ఆలోచించుకోవాలి కొంతమంది ఏంటంటే అమ్మాయి అందంగా ఉండాలంటారు కొంతమంది అబ్బాయి అందంగా ఉండాలంటారు ఎంత సంపాదిస్తుంది అంటారు ఎంత ఆస్తుందని ఇదే ఒక వ్యాపారం లాగా ఉంది కానీ అసలు వీళ్ళు ఎంతవరకు మా ఇంట్లో ఇమ్ముడతారు మా మా అబ్బాయికి అమ్మాయి ఎంతవరకు కరెక్టు బాహ్య సౌందర్యం కాదండి మన మనసులో చూసుకోవాలి అలా చూసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళ సుఖ సంచలతో చాలా బక్కగా ఉంటారు అలాగే అంటే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి అంటారు కదా మరి దానికి సంబంధించి మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మన మనకు పూర్వకాలంలో పన్నెండు సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం నిర్ణయించిందండి అమ్ అమ్మాయికి ఏమో పద్దెనిమిది అబ్బాయికి ఏమోరు మేజరు పెళ్లి చేయొచ్చు ఇరవై అబ్బాయికి అయితే ఇరవై రెండు అప్పుడు మనం పెళ్లి చేయొచ్చు మనం పద్దెనిమిది ఏళ్ళకి కాపోయినా కూడా ఇరవై ఏళ్ళ వరకు చూడొచ్చు ఇరవై ఒకటి లాస్ట్ ఇది మా అమ్మాయి సంపాదిస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది మా అమ్మాయి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంది మా అమ్మాయి దగ్గర చూడండి అబ్బాయి విషయానికి వస్తే ఇప్పుడు తొందర ఏముందండి ఇంకా ఇరవై ఐదు ఏం లేదండి ఇంక ఇరవై ఏడు ఏం లేకదండి ఇంకా రెండు సంవత్సరాలు చేద్దాం ఆ తర్వాత మీకు దగ్గర అమ్మాయి దొరుకుతుందా అండి ఆ తర్వాత మీకు దగ్గర అబ్బాయి దొరుకుతుందా అప్పుడు ఎన్ని లోపాలు ఉంటాయి అప్పుడు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అబ్బాయి ఎయిటీ ఫైవ్ అబ్బాయి ఇచ్చాడు అనుకోండి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదండి నాకు ఇంతకుముందు పెళ్ళి అయిందా ఇంకే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అసలు ఎందుకు ఎందుకు పెళ్లి కాలేదని ఒకటికి వంద క్వశ్చన్లు వస్తుంటాయి ఇప్పుడు వీటి వీళ్ళకి మేము సమాధానం చెప్పాలి వాళ్ళకి మాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు క్లారిటీ అనేది మేము ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎంత తెలుసో మాకు వాళ్ళు అంతే తెలుసు దానివల్ల ఇప్పుడు ఎంత అయినా కూడా ఏమవుతుందండి ఏమొద్దులేండి ఇంకా వేరే ప్రొఫైల్ పెట్టండి ఏజ్ ఇప్పుడు ఒకప్పుడు పూర్వకాలంలో పదిహేను సంవత్సరాలు చిన్నగా ఉన్న వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కనీసం ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ వద్దండి మా అమ్మాయి ఇద్దండి మా అమ్మాయి నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ వన్ నుంచి చూడండి చాలా అంతకంటే ఎక్కువ వద్దు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అబ్బాయి అన్నాడు ఎయిటీ ఫైవ్ అబ్బాయి ఎయిటీ ఫైవ్ అబ్బాయి ఎయిటీ ఫైవ్ అబ్బాయి నెల లక్ష రూపాయలు సంపాదించాడు అనుకోండి ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు నైంటీ ఫైవ్ అమ్మాయి ఒప్పుకుంటుందా టెన్ ఇయర్స్ గ్యాప్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారా అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు పేరెంట్స్ ఏమైనా కారణాలు చెప్తున్నారా లేదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అనేది ఎట్లా ఉందంటే ఇప్పుడు మా టెన్ ఇయర్స్ అంటే మా అమ్మాయి ఏమో వయసుకొస్తుంది ఆ అబ్బాయి అయిపోతుండు ఓహో వద్దండి ఇప్పుడు అసలు బాగాలే పరిస్థితులు బాగాలేవు సేమ్ ఏజ్ ఉన్నవాళ్ళు చూడండి అలా పెడుతున్నారండి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అబ్బాయికి ఇప్పుడు నైన్టీ ఫైవ్ అమ్మాయి ఒప్పుకోదు నైంటీ వరకు అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటుందా ఫోర్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ అబ్బాయిని తీసుకోండి మన దగ్గర ఒక ఎయిటీ ఫైవ్ అబ్బాయి ఉంది ఇప్పుడు ఇప్పుడు నైన్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ నుంచి మాకు అమ్మాయి కావాలంటున్నారు ఎయిటీ సెవెన్ అంటే ఇప్పుడు ఎంత థర్టీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది నైంటీ అమ్మాయి ఉందనుకోండి నైంటీ అమ్మాయి ఒప్పుకుంటుందా ఒప్పుకోదు త్రీ ఫోర్ ఇయర్సే అంటున్నారు తర్వాత మాకు వద్దు వద్దండి ఈ ప్రొఫైల్ వేరే ప్రొఫైల్ ఎలా దొక్తారండి ఎలా అబ్బాయి పెళ్ళిడుకు ఇప్పుడు మనకు సంపా అబ్బాయి సంపాదన స్టార్ట్ అయింది అనుకోండి ట్వంటీ సెవెన్ మించకుండా ఉంటే పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అండి ఈ రోజులలో అమ్మాయికి కూడా ట్వంటీ టూ వచ్చింది అనుకోండి అప్పటికే చాలా లేటు తొందరగా చేస్తే వాళ్ళిద్దరు చాలా బాగా ఉంటారు మీకు ఇంత లేట్ మ్యారేజ్ కూడా చాలా ఉండవు జ్యోతిషపరంగా చూస్తే వాళ్ళకి ఆ ఆ దశ అంతర్దశలు వస్తుంటాయి మనకు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకు సంబంధాలు వస్తూనే ఉంటాయి తొందర ఏముందండి సంపాదిస్తుంటాను కదా సెటిల్ కానీయండి అంటారు మీరు సెటిల్ అయినాక ఆ సంబంధాలు ఉంటాయండి పెళ్ళైనాక సెటిల్ అయిన వాళ్ళు లేరా పిల్లలు విట్టినాక సెటిల్ అయిన వాళ్ళు లేరా పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు అప్పుడు పూర్వకాలంలో ఇంత జ్యోతిష్యం చూసుకున్నారా ఇంత నుమ్రాలే చూసుకున్నారా ఇంత వాసు చూసుకున్నారా అప్పుడు వాళ్ళు విడిపోయారా అప్పుడు లేవా వాళ్ళకు ఈ దశలు అప్పుడు లేవా ఈ గ్రహాలు అప్పుడు లేవా ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే జనరేషన్ ఎక్కువైపోయింది బాగా నెట్లో కొట్టుకోవడం ఒకటి ఇప్పుడు గల్లికో జ్యోతిషుడు అండు ఈ వద్దులే ఇంకో సంబంధం చూడండి మేము చెప్పేది కాకుండా ఇంకా రోజుల దగ్గర చూయించుకుంటున్నారు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అది కాదండి ముఖ్యము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూడండి అబ్బాయి జాబ్ చూసుకోండి ఆ తర్వాత జ్యోతిషం గురించి ఆలోచించండి నేను నా దగ్గర క్వశ్చన్లో ఒకటి చూస్తాను అమ్మాయి ఇది ఒకటైతే చూస్తాను ఏంటంటే ఇద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయా లేవనని మాత్రం చూస్తాను అదొక్కటి జరగకూడదు మన దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ కుజుడు స్థానంలో ఉందనుకోండి విడిపోయే యోగాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి నేను చాలా జాతకాలలో చూశాను ఇప్పుడు ఈ అబ్బాయికి విడిపోయే యోగం ఉందనుకోండి విడిపోయిన యోగం లేనటువంటి అమ్మాయిని చూసి చేస్తాను ఎందుకంటే ఆ అబ్బాయి అడ్జస్ట్ కాలేదు ఈ అమ్మాయి అడ్జస్ట్ అవుతుంది ఇది అదే సేమ్ ఇప్పుడు అమ్మాయి విషయానికి వచ్చింది అనుకోండి అబ్బాయి అడ్జస్ట్ అవుతాడు అమ్మాయి అడ్జస్ట్ కాదు అప్పుడు ఆ దశ అంతర్దశలు వస్తుంటాయి జ్యోతిషపరంగా ఇట్లా కొంచె దశలు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే విడిపోయేయగలి నాకుద్దు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మెంటాలిటీ బాగాలేదని అంటే ప్రతి విషయంలో అబ్బాయి నెగిటివ్గా తీసుకుంటుంది అమ్మాయి అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే నెగిటివ్గా తీసుకుంటారు ఆలోచిస్తుంటారు వద్దు వద్దు అని ఆ దశ అంతర్దశలు వచ్చి వెళ్ళిపోయే వరకు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా కొంచెం ఊపిపడుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అవన్నీ సెట్ అయిపోతాయి అప్పుడు వచ్చినప్పుడు ఆ దశలో వచ్చినప్పుడు మనం కొన్ని పూజలు చేసుకోవటం వల్ల పరిహారాలు చెల్లిపోతుంది వాళ్ళు చాలా బాగుంటారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఇవి చూసి చెప్తాను నేను ఓ ఇప్పుడు ఈ అబ్బాయి కొంచెం అటు ఇటు ఉందండి కొంచెం మీరు కొంచెం ఈ అంటే అది కొద్ది దానికి ఒక టైం వస్తుంది పెళ్ళి ఒక మూడు సంవత్సరాల తర్వాత వస్తుందో ఒక రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది ఒక ఐదు సంవత్సరాల తర్వాత వస్తుందో వచ్చినప్పుడు ఈ దశలో వస్తుంది ఈ దశలో వచ్చినప్పుడు ఇబ్బంది కొంచెం ఇలా మాట్లాడుతుండొచ్చు కొంచెం మీరు ఈ టైం నుంచి ఈ టైం అడ్జస్ట్ అయ్యారు అనుకోండి మీరు చాలా అని చెప్తాను ఓకే అలాగే సురేంద్ర శర్మ గారు పెళ్ళి కాకపోవడం ఒక సమస్య అయితే ఒక బాధ అయితే పెళ్ళి అయిన తర్వాత ఆ బా గొడవలు అవన్నీ మా కుద్దు బాబు అని చెప్పేసి అని సగం పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి కూడా కారణం ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు అరే పెళ్లి చేసుకోకరా మేము బాధలు పడుతున్నాం కదా మేము గొడవలు పడుతున్నాం కదా అని అంటూ ఉంటారు సో అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నా అది ఎంతవరకు నుంచో నాకు తెలీదు సో మీరేమంటారు అంటే పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే గొడవ గొడవ పడుతున్నారో ఎందువల్ల గొడవ పడుతున్నారు వాళ్ళు ఏం చేయాలి అంటారు వాళ్ళు ఇప్పుడు నన్ను అడుగుతే అమ్మా ఆ విషయంలో నేను ఏం చెప్తానంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల జోక్యం ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తాడమ్మా పెళ్ళి కాకముందు ఎన్నో తిరుగుతాడు క్లబ్లని అని లేదా బయట ఫ్రెండ్స్ అని పార్కులు అని అట్లాంటి తిరుగుతూ ఉంటాడు పెళ్ళైన తర్వాత ఏమవుతుంది కలిసి ఉండాల్సి వస్తుంది అమ్మాయితోటి కొంచెం బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుంది అవన్నీ వదిలేసి అప్పుడు అమ్మాయి ఏమంటుంది ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను వస్తాను ఆడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాం అంటుంది ఇక్కడ ఇక్కడ ఫోన్లు వస్తుంటాయి తర్వాత ఎప్పుడు ఈ పెళ్లి చేసుకుని కలిసి గొడవ నాకు దాంట్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు దాన్ని మీ న్యూట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు దానితోటి తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఇన్వాల్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది వద్దులే ఇట్లా ఇక వాళ్ళ మధ్య చిన్న 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 గొడవల దాని పెద్ద ఇసూ చేసుకొని విడిపోదాము అలా ఇలా విడిపోయినాక ఇంత మంచి అమ్మాయి దొక్కుతుందా నీకు ఇప్పుడు మీరు విడిపోయి ఇప్పుడు విడిపోయాలనుకోండి ఇప్పుడు విడిపోయిన వాళ్ళ ఏ అబ్బాయినైనా ఏ అమ్మాయినా అడగండి వాళ్ళ వాళ్ళని వాళ్ళని అడగండి ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకుంటారు కదా వాళ్ళని కలియండి ఫస్ట్ అమ్మ మంచిదా సెకండ్ అమ్మ మంచిదా అడగండి వాళ్ళు దెబ్బకి ఏడుస్తారండి మా దగ్గరకు వచ్చి అప్పుడు నీకు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటే నా లైఫ్ ఎంత బాగుండేదండి అసలు ఎంత మంచి అమ్మాయి నేను చిన్న చిన్న విషయాలకు నేను పెద్ద ఇష్యూస్కొని వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చినంత నేను టాచర్ తట్టుకోలేకపోతున్నాను అంతేనండి జీవితం అంటే అంతే మనం కొంచెం అడ్జస్ట్ అనుకోండి పిల్లలు కొంచెం పెద్ద ఎవరికి అడ్జస్ట్ అయ్యి అనుకోండి మొత్తం లైఫ్ అంతా మన చేతుల్నే ఉంటుంది అసలు మనం విడిపోవడం అనేది మన శాస్త్ర ప్రకారం చాలా చాలా తప్పు ఇప్పుడు మనకు భారతదేశానికి ఇంత మంచి ఉంది మనకు భారతదేశం అంటే ఏంటంటే ఈ వివాహ వ్యవస్థ వల్లనే వచ్చింది ఇప్పుడు బయట దేశాలు అనుకోండి ఈజీగా తీసుకుంటారు వాళ్ళు మ్యారేజ్ని మన దేశాలలో ఈజీగా తీసుకోరండి అసలు విడిపోవటం అనేది మన శాస్త్ర ప్రకారం లేదు ఎక్కడా లేదు ఎక్క ఏ శాస్త్రంలో కూడా లేదు ఎట్లా ఉన్నా కలిసి ఉండాలని ఉంటుంది దానివల్ల మనకు ఈ భారతదేశానికి ఇంత నేమ్ వచ్చిందమ్మా సురేంద్ర శర్మ గారు మీరు మాటలు అన్నారు రెండో పెళ్లి అనేసి అని మొదటి పెళ్ళికి ఇన్ని తంటాలు పడుతుంటే రెండో పెళ్లికి కూడా చాలామంది చేసుకోవాల వద్దా లేదు అంటే అమ్మాయి విషయానికి వచ్చేసరికి రెండో పెళ్లి ఎందుకు లేని పిల్లలు ఉన్నారు కదా అని అంటూ ఉంటారు అబ్బాయికి అయితే మాత్రం రెండో పెళ్లి చేస్తారు ఈజీగా చేస్తుంటారు అబ్బాయి కదా ఒంటరిగా ఎలా ఉంటాడు అంటే అబ్బాయి ఎలా అయితే భార్య లేనప్పుడు ఒంటరిగా ఉండలేడు సో అమ్మాయి కూడా అలానే ఉండలేదు కదా సో రెండో పెళ్ళిళ్ళ గురించి మీరేమంటారు మీ దగ్గరికి ఎలాంటి ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయంటారా రెండో పెళ్లికి సంబంధించి ఇంతకుముందు అమ్మా రెండో పెళ్ళిళ్ళ నుంచి నేను తీసుకోకపోయేది కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటాను చాలామంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో నాకు ఒకటి చిన్న ఇన్సెంట్ జరుగుతుందని అని జరిగిందమ్మా మీకు చెప్తాను అసలు నాకే కళ్ళు తిరిగిపోయినాయి అది వింటుంటే ఆవిడమ్మ ఒక పాప ఒక బాబు అయితే వాళ్ళ సొంత మేనమామనే చేసుకున్నారు ఆవిడ అది చిన్న చిన్న ప్రాబ్లం వచ్చి ఆయనకి ఏదో ఉండి వద్దనుకోని చెప్పేసి వచ్చేసారట హైదరాబాద్ సైడ్ హైదరాబాద్కి వాళ్ళకు వచ్చేసారు ఆవిడ ఎంతో కష్టపడి జాబ్ చేసి పిల్లల బాబుని చెడ్ చేసి అమ్మాయిని చెడ్ చేసి ఇద్దరు పెళ్లి చేశారు ఆ తర్వాత ఏమైందమ్మా ఆ అమ్మాయి అబ్బాయి కలిసి అమ్మాయి అబ్బాయి కలిసి నా కాడికి వచ్చారు అమ్మని తీసుకొని సార్ మా నా మా అమ్మగారు మా కోసం ఎంతో కష్టపడ్డారు జీవితం అంతా నా మాకోసమే ఉన్నారు మేమంతా సెటిల్ అయిపోయాము దయచేసి మా అమ్మకు పెళ్లి చేయండి అని వచ్చారమ్మా బా అసలు నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అసలు ఇలా కూడా ఉంటారా మీరు చెప్తుంటే నాకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఆవిడనమ్మ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉంది ఆవిడకు చాలా బాగున్నారు ఆవిడ చేసి మాకు చేయండి సార్ మా అమ్మకు ఇట్లా ఆధ్యాత్మిక ఉన్న వ్యక్తి ఎవరైనా సరే లాస్ట్ జీవితం అది ఆమె సంతోషంగా ఉండాలి ఇంకా మాతో ఎన్నో తిండాలు పడుతుందండి ఇంకా వద్దండి మంచి సంబంధం ఉంటే చూడండి అని వచ్చారు నాకు చాలా బాధ అనిపించింది అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారమ్మా ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే ఎవరైనా డివర్స్ తీసుకున్న వాళ్ళు భర్త హస్బెండ్ చనిపోయిన వాళ్ళు భార్య చనిపోయిన వాళ్ళు అట్లా చాలామంది వస్తున్నారు మేము రెండో సంబంధాలు కూడా చేస్తాము మీరు ఎవరికి కావాల్సి ఉంటే రావచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు ఒక ఆవిడ అయితే చాలా ఓల్డేజ్ ఆవిడ ఒక్కదే ఉంటుందంటే అందరు పిల్లయిపోయినట్ట అందరూ యూఎస్ఏ వెళ్ళిపోయారట వెళ్ళిపోయారు లేదండి నా ఒంటరి ఉంటుందని ఎవరైనా దైవభక్తి ఉన్న వాళ్ళు ఉంటారండి ఇది చూపించండి సార్ నేను వాళ్ళ దగ్గర ఉంటాను ఇప్పుడు నేను ఎవరో పర్మిషన్ పెట్టుకున్నా కొండోలే ఉంటుందో నాకు తోడు అవసరం ఉంది ఇప్పుడు నాకు అని కూడా వస్తున్నారు ఓకే అంటే మనిషికి తోడు కంపల్సరీ అంటారా మీ అభిప్రాయం కంపల్సరీ ఉండాలమ్మా మనిషికి అనేది తోడు కంపల్సరీ ఏజ్లో ఉన్నా కూడా తోడు మన వివాహ వ్యవస్థకు అలా ఉంది మనం పెళ్ళి అనేది ఎందుకు తీసుకుంటాం తోడు కోసమే చేసుకుంటాము మన జీవితాంతం మన పక్కన ఉన్నారనుకోండి అది ఇది వేరే ఉంటుంది భర్త భార్యతో ఉన్న ఇద్దరు కలిసి ఆ ఆనందం వేరే ఉంటుంది ఏ ఏజ్లో వాళ్ళు కూడా తోడు అనేది చాలా అవసరం పిల్లలు ఎన్ని రోజులు ఉంటారమ్మా సెటిల్ అయ్యే వరకు పిల్లలు ఉంటారు తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనం పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే వరకు ఉంటారు మంచి చెడు చూసుకుంటారు మన జీవితాంతం తోడున్నది ఎవరమ్మా భర్త కానీ భార్య కానీ ఒకరికొకరు తోడే కదా వివాహ వ్యవస్థ అనేది మనం చాలా ముఖ్యము మీరు మనం పెళ్లి చేసుకునేటప్పుడే మనకి ఇలా ఈ అబ్బాయిని కావాలి ఈ అమ్మాయిని కావాలి మనం వచ్చిన మన మన పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాలి ఒకవేళ వాళ్ళు కొంచెము మన కల్చర్లో కలవలేకపోయినా ఇమలలేకపోయినా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ తనకు విధంగా వీమ మార్చుకోవాలి తనకు అనుగుణంగా మార్చుకోవాలి అలా మార్చుకోవడం వల్ల వాళ్ళు వీరు చాలా బాగా ఉంటారు చాలా మంచి లైఫ్ని అనుభవిస్తారు అలాగే సురేంద్ర శర్మ గారు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడపాలి అంటే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అని మీరు చెప్తారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలంటే ఫస్ట్ మనం ఇంట్లో ఏంటంటే నిత్య దీపాలను చేయాలి నిత్యదీప మార్నింగు ఈవినింగ్ మీ వీళ్ళని బట్టి ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మనం ఎంత జ్యోతిషపరంగా చూసుకోవద్దు మన జ్యోతిషం జ్యోతి వాసు బాలేదు ఇవే చూసుకోవద్దు మనం మనం సంస్కరించుకోవాలి మనం మనం ఎంతవరకు కరెక్ట్ మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాము మనం ఈ జన్మ చేసుకున్న పాపపుణ్యాన్ని బట్టే వచ్చే జన్మలో మనకు ఉంటుంది మనం పూజ జన్మలో ఏదో చేసుకుంటే మనకి ఇలాంటి ఇలాంటి భర్త దొరికిండు ఇలాంటి అమ్మాయి దొరికింది మనం ఈ జన్మలో మంచి జాబ్ చేసినాం అనుకోండి వచ్చే జన్మలో మంచి మనకు ఇంకా మంచి జాబ్ దొరుకుతుంది దాన్ని అంటే మనం మనం సంస్కరించుకోవటం మనం మనం ఎంతవరకు కరెక్ట్ మనం ఈ పని చేస్తున్నామంటే మనం ఎంతవరకు న్యాయం చేసినాము మనం మనం సంస్కరించుకోవడం వల్ల మనకు అన్ని విధాలా కరెక్ట్ ఉంటుంది అన్నట్టు అలాగే భర్త బార్య ఇద్దరు కలిసి ఉండాలనుకున్న ఒకరిని అర్థం చేసుకోవాలి తన 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 ఇష్టాన్ని గౌరవించాలి భార్య ఇష్టాన్ని భర్త భర్త ఇష్టాన్ని భార్య తను గౌరవించడం వల్ల ఎలాంటి గొడవలు రావు మళ్ళీ ఇంకోటి ఏంటంటే భర్త భార్య మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు జోక్యం వేరే వాళ్ళ జోక్యాన్ని మనము తావివ్వద్దు అంటారు ఓకే అంటే అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు అబ్బాయి తరపు వాళ్ళు కావచ్చు మనం ఎదురు వాళ్ళకి చెప్పొద్దు మనకి ఇంట్లో మనం ఇద్దరు మనుషులు ఎవరు అంటే ఏదో చిన్న చిన్న ఇష్యూలు వస్తూనే ఉంటాయి భర్త భారే కదమ్మా ఎవరైనా కూడా చిన్న చిన్న ఇష్యూలే వస్తూనే ఉంటాయి కానీ అది బయట దాకా వెళ్ళొద్దు నాలుగోళ్ళ మధ్యనే ఉండాలని చెప్తాను నేను శర్మగారు మీరు నిత్య దీపారాధన చేయాలి అన్నారు అది భర్త చేస్తే మంచిది అంటారా భార్య చేస్తే మంచిదా నిత్య దీపారాధన భర్త చేస్తేనే బాగుంటుంది ఇంటికి పెద్ద ఎవరైతే భర్త చేస్తారో ఆ ఇల్లు అష్టశ్వతో సుఖ సంత సుఖ సంతోషాలతో ఉంటుందమ్మా మార్నింగ్ భర్ భర్త చేయాలి ఈవినింగ్ ఏమో భార్య చేయాలి ఎంత టైం ఉన్నా కూడా కొంచెం టైం మీరు ఒక సిక్స్ టు సెవెన్ మరి ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఎయిట్ తర్వాత వచ్చినా కూడా ఆ టైం మీరు దీపారాధన చేయండి ఇంట్లో గ ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా వెళ్ళిపోతాయండి మీరు వీళ్ళు సుఖ సంతోషాలతో ఉంటుంది మీరు ఒక్కటి చేయండి నిత్య దీపారాధన చేయండి అసలు కరోనా కూడా రాదనుకుంటా నేను అంత క్లారిటీ ఇస్తున్నాను మీకు మీరు మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయండి చాలు మీరు స్వామివారికి మీకు ఇష్టదైవం ఎవరు ఉంటారో చిన్న నైవేద్యం చిన్న చక్ర పెట్టండి ఒక పండు పెట్టండి ఎప్పుడు కూడా నిత్యం మీరు మనము ప్రసాదాలు వండలేం కదా ఆ చేయటం వల్ల మీరు సుఖ మంచి పిల్లలు చదువుకుంటారు ఒకవేళ ఇంట్లో ఏమంటారు వాస్తు ఉన్నా వెళ్ళిపోతుంది దీపారాధనకు అంత పౌరుంది అలాగే మీరు వాస్తు అన్నారు కదా మీరు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి అక్కడ ఎటువంటి వాసు దోషాలు ఇవన్నీ చెప్తారు ఇంటికంటే ఇప్పుడు కొంతమంది దూర ప్రాంతాల వారు కానీ దగ్గరలో కానీ అంటే మాకు ఇల్లు బాగలేదేమో అంటే ఇది ఊడగొట్టాలేమో కిచెన్ బాగలేదేమో లేదా మేము పాతకాలంలో కట్టినమండి ఇల్లు రేపు మాకు మా కలిసి రావట్లేదు అని అలా అలా ఉన్న వాళ్ళకు ఇంటికి వెళ్ళి ఇల్లు వాస్తు చూస్తాను ఇంట్లో అందరికీ జ్యోతిషం కూడా చెప్తాను జ్యోతిషము న్యూమరాలజీ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తానమ్మా అంటే మీరు అది ఆ విషయం ఒక వన్ వీక్ ముందు మీరు బుక్ చేసుకోవాలి మా అపాయింట్మెంట్ని తీసుకొని సో మాకు ఈ రోజున కావాలి అంటే మా వీలు వాళ్ళ వీలుని బట్టి మీరు మీరు టైం ఇస్తే ఆ టైం ప్రకారం నేను వచ్చి నేను వాస్తు జ్యోతిషము పిల్లల పేర్లు ఇంటికి పేర్లు అంటే ఇప్పుడు కొంతమంది చూడండి నేను చాలామంది చాలా విషయాలు చెప్పాను నేను కొంతమంది ఇల్లు కట్టుకుంటారు డౌన్ అయిపోతుంటారు మాకు ఏమైందండి మాకు ఇల్లు వాస్తు లేదా లేదా ఏమైనా చేసిరా ఏదో అని వస్తుంటాయి కదా అంటే మనకు పలానా ఇంటి పేరు అని చెప్పేసి మనకు అతను అతను వ్యక్తే పేరే పలుకుతూ ఉంటుంది దానివల్ల అతను డౌన్ అవుతుంటాడు మీరు చాలా ఇళ్ళలో గమనించండి దానివల్ల మా ఇంటికి ఒక నేమ్ ఉంటుంది అనుకోండి ఆ ఇంటి పేరుకి వస్తుంది నేను చాలామంది ఇంటికి పేర్లు పెట్టి వచ్చేసాను నేను అట్లా మనము దాంట్లో కరెంట్ బిల్లు కూడా పెట్టుకోవాలి అదే నిలయమని ఫ్లాట్ నెంబర్ వన్ ఆర్ త్రీ అంటాము పలానా అపార్ట్మెంట్ అంటాము పలానా ఇల్లు అంటాము అలా కాకుండా పలానా నిలయమని పెట్టుకోవాలి ఆ ఇంటికి ఎఫెక్ట్ పడదండి కొన్ని కొన్ని మూలాలు చూసుకోవాలండి కొంచెం ఈశానే మూల కొన్ని కొన్ని మూలలు ఉంటాయి కొన్ని మూలలో బరువులు పెట్టకూడదు కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి మనం చెప్పుకోవడం వల్ల కొంచెం మనం దానివల్ల వ్యాక్జిన్లు కాకుండా ఉండడానికి కొంచెం కొన్ని చెప్పొచ్చు మనం ఆ ఇల్లు చూడగానే మనం చెప్పొచ్చు దాని తర్వాత కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు ఓకే అంటే మామూలుగా ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా దానికి మాత్రమే నిలయమని పట్టుకుంటారు అలా కాకుండా అపార్ట్మెంట్స్లో ఉన్న వాటికి కూడా మనం నిలయమని పెట్టాలి అని పెట్టుకోవాలి ఏ ఇప్పుడు ఏ గోకు మన అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఏ ఫ్లాట్లో ఉంటున్నాము ఆ ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ త్రీ పలా నిలయం ఆ నిలయం రామ నిలయం లక్ష్మీ నిలయం వాసు నిలయం అంటే వాళ్ళ వాళ్ళ జాతక అనుకూలంగా ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది నేను వాళ్ళ అంటే కుటుంబం అంటే కొత్తగా ఇల్లు కను కట్టుకున్న వారికి ఏమో నలుగురు జాతకాలు పరిశీలించడం జరుగుతుంది ఇప్పుడు ఉంటారు కదా పిల్లలు ఇద్దరు ఉంటారు పేరెంట్స్ ఉంటారు వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఏ నిలయం పెడితే బాగుంటుంది దాని ప్రకారం వాళ్ళ జాతకాలను పరిశీలించి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది అలాగే వాసు దోషం చెప్పడం జరుగుతుంది సార్ ఇక చదువు గురించి ఇక అంటే వాళ్ళకి ఏదడినా కూడా వాళ్ళ జాతకాలను వాళ్ళు లగ్నం వేసి చూసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అన్న మరి సురేంద్ర శర్మ గారు అంటే కొంతమంది భావన ఎలా ఉంటుంది అంటే ఇంట్లోకి వెళ్ళగానే నాకు ఏదో జరగట్లేదనో లేకపోతే ఇంట్లోకి వెళ్ళడానికి నాకు చెడు జరుగుతుందని ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇంట్లోకి వెళ్ళడమే కాకుండా వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చెడు పని చేయకూడని పని చేయడం వల్ల వాళ్ళకి అలాంటి ప్రతిఫలం కలుగుతూ ఉంటుంది అసలు ఈ ఇల్లు కలిసి రావట్లేదు అనేదానికి ఏ ఏ ఫ్యాక్టర్స్ మనం తీసుకు ఏ అంశాలని మనం గుర్తించి ఇల్లు మనకి కలిసి రావట్లేదు అని మనం ఊహించాలి అంటారు గుర్తించాలి అంటే మనం ఎంతసేపటికి ఇంటి మీద మనం అనుకోద్దామ్మా అంటే ఇంట్లో పోయినామో మా కలిసి రావట్లేదు అని అనుకోవద్దు మీ జాతకం ఎలా ఉంది మీ దశలు ఎలా నడుస్తున్నాయి మీ దశ అంత దశలు ఎలా ఉన్నాయి గోచారీత్యం మీకు ఎలా జరుగుతుంది ఇప్పుడు మన గోచారం అంటే ఇప్పుడు నడుస్తున్న దశలు ఉన్నాయి కదా ఆ దశలు ఎలా నడుస్తున్నాయి మీ పర్సనల్ జాతకం కూడా చూసుకోవాలి ఈ రెండు బాగున్న తర్వాత ఇంటి వాసు గురించి ఆలోచించాలి ఇప్పుడు మనము మీ దశలన్నీ మంచిగా ఉన్నాయి అనుకోండి దశ అంత దశలు మంచిగా అనుకోండి మంచి దశలు నడుస్తున్నాయి అనుకోండి ఇవి బాగానే ఉన్నాయి ఇప్పుడు మన గోచారిత్యం మంచిగా నడుస్తున్నాయి అనుకోండి అది బాగానే ఉంది అనుకోండి తర్వాత మనం ఇంటి వాస్తు గురించి ఇంట్లో పోయినవుతుంది ఎప్పటి నుంచో జరుగుతుంది మీ దశలు ఏంటి అంత దశలు ఏంటి అవన్నీ పరిశీలించాలి ఆ పరిశీలించిన తర్వాత ఇంటి మీద ఎఫెక్ట్ పడుతుందా అవును ఇంటి మీద ఎఫెక్ట్ ఉంది సో ఇచ్చి ఇప్పుడు ఇప్పుడున్న కడుతున్న ఇళ్ళలో దాదాపు వాస్తు చూసే కట్టిస్తున్నారు ఎవరైనా సరే కొత్తగా ఇప్పుడు మనము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదమ్మా ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే దాదాపు వాసుపకరమే చూసి కట్టిస్తున్నారు లే ఒక వాసుపకారం లేదు అని అపోహ ఉంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు దశాంత దశలు చూసి ఇప్పుడు పిల్లల జాతకాలు చూడాలి అమ్మాయి జాతకాలు చూడాలి అబ్బాయిల జాతకం చూడాలి భర్త హస్బెండ్ జాతకం చూడాలి తర్వాత తన పర్సనల్ జాతకం చూడాలి తర్వాత వాసు గురించి చూడాలి ఓహో దీనివల్ల ఇలా జరుగుతుంది మీకు ఇలా ఉంది సో ఈ వాసు ఉంటే ఇది చిన్న రెమెడీ ఉంది చేసుకోండి ఇది ఒకటి తీసేయండి అంటే ఆ ఇంటిని బట్టి మనం చెప్తాము ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు ఒకవేళ మీరు పిచ్చి పిచ్చి కళలే వస్తున్నాయి అనుకోండి ఆ ఇంట్లో పోయినా కాంచి అంటే కింద ఏమైనా శవాలు ఉన్నాయా ఇంతకుముందు అలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయి ఆ దాన్ని ఉన్నప్పుడు దాని దగ్గర పరిష్కారం ఏం చేయాలి ఏ ఉంటున్నారా ఇంకా మీ ఇంట్లో ఫ్లాట్స్ లేవా మీ ఇంటి పక్కవాళ్ళు లేరా వాళ్ళు లేరా వాళ్ళందరికి వెళ్ళినా జరుగుతుందా అవన్నీ కూడా మనం చూడాలి చూసిన తర్వాత ఓకే మీకు ఇలా ఉందమ్మా మీ జాతకం ఇలా ఉంది సో మీరు ఈ రెమెడీ చేసుకోండి ఈ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచిగా నిద్ర సో మీకు ఇలాంటి కళలు రావు మీ జాతకం పరంగా కూడా ఇలా ఉందని అవన్నీ దశాబ్ద చూసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకే సో ప్రతిదానికి ఇంటినే కారణం చేయకుండా మనం చేసే పనులు కావచ్చు మన జ్యోతిష్యపరంగా ఉండేటువంటి అంశాలు దశలు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి అంటారు ఓకే అలాగే జై వినాయక మ్యారేజ్ బ్యూరోలో ప్రత్యేక సర్వీసెస్లు ఏవో విన్ ఉన్నాయి అని చెప్పేసి నేను విన్నాను ఒకసారి వాటి గురించి మాకు తెలియజేస్తారా ప్రత్యేక సర్వీస్లు అంటే అమ్మా ఉచితంగా అమ్మాయిలకు వివాహం చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు అనాథ పిల్లలు ఉంటారు అనాథ పిల్లలకు మనము వివాహం చేయడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆర్థికంగా సుమతలు లేని వాళ్ళు ఉంటారు అంటే ఆ ఇచ్చుకోలేమండి మేము మా స్తోమత ఇదే అని అన్న వాళ్ళకు కూడా మేము ఫ్రీగా అంటే వాళ్ళ దగ్గర వరుణ్ణి చూసి పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది మేము సోమత లేకపోతే వారే సమాజ మందిలో పెళ్లి చేసి ఇచ్చేస్తాము అదొక సర్వీస్ ఉంటుంది అంటే మేము క్యాష్ నో బార్ అండి క్యాష్ నో బారు క్యాష్ నో బార్ అయితేనే అలాంటి వాళ్ళు మన దగ్గర రావాలి లేదండి మాకు మేము మీ క్యాస్ట్లో పుట్టా మాకు ఇదే క్యాష్లో కావాలంటే మాత్రం రావద్దండి కొన్ని కొన్ని క్యాష్ ఉన్నాయి ఇప్పుడు మాకు వేరే ఒక క్యాస్ట్ పేరు చెప్పకుండా ఒక మంచి క్యాస్ట్ ఉందనుకోండి ఆ క్యాష్లో అంతా ఐఫై ప్రొఫైల్స్ ఉన్నాయి మాకు ఐఫై ప్రొఫైల్స్ కావాలని వీళ్ళ ఒప్పుకుంటారు అలా కాకుండా ఏం లేని వాళ్ళు అలా రావాలి అలాగే మనము మన ట్రస్ట్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు కొంతమంది ట్రస్ట్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మా దగ్గరికి ఇంకా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి ఎవరన్నా రావాలనుకున్నా కూడా ఫోన్ నెంబర్ తీసుకొని రావచ్చు మీ ప్రొఫైల్ ఇచ్చి వెళ్ళచ్చు మీకు దగ్గర మేము మంచి వరుణ్ను చూసి అన్ని విధాలు ఎంక్వైరీ చేసి దగ్గరుండి పెళ్లి చేసి చేస్తాము అప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు ఉండొచ్చు బాబాయ్ పిన్ని వాళ్ళే ఉంటారు కదా అత్తయ్య మామ ఎవరో ఒకరు అయితే కొంచెం ఉంటుంది కదా ఆ ట్రస్ట్ నుంచి కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా అలా వచ్చి కూడా మీరు మా దగ్గరకు వచ్చి మీరు ప్రొఫైల్ చేసి మీ దగ్గర వరుణ్ణ చూసి మేము పెళ్లి చేస్తాము అలాగే ఏ ఏ కులాల వారికి మీరు పెళ్లి సంబంధాలను చూస్తారు అన్ని కులాలకండి హిందువులకు మాత్రమే మేము ఓన్లీ మైనారిటీ వాళ్ళకు చూడము క్రిస్టియన్స్కి చూడమమ్మా మిగతా వాళ్ళకి అందరికీ చూస్తాము ఫస్ట్ సంబంధము చూస్తాము రెండో సంబంధము చూస్తాము క్యాస్ట్ నంబర్ ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి అంటే మాకు ఈ కులమని కాదండి మాకు మంచి అమ్మాయింటో చాలు మంచి అబ్బాయి అబ్బాయింటో చాలు అనే వాళ్ళకు కూడా చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి మీరు ఏ ఎలాంటి ఏజ్ అంటే ఇంత ఏజ్ ఏం లేదు ఇంత ఏజ్ లిమిట్ ఏం లేదు కానీ ఏంటంటే మీరు అడిగిన రిక్వైర్మెంట్ పక్కన చూస్తాము మీరు అంత హై హై కావాలంటే మీరున్న రేంజ్ కూడా మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను నేను నాకు ఇది ఉంది కదండి నాకు మంచి కార్లు ఉన్న అబ్బాయి కావాలంటే మాత్రం ఎలా దొక్తారమ్మా అవి మీ రేంజ్ అనేది మీరు చూసుకోవాలి మా రేంజ్ అనేది చూసుకోవాలి అబ్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా నేను ఏంటంటే నాకు నా ఎయిటీ త్రీ అబ్బా ఒక అబ్బాయి ఉన్నాడు ఎయిటీ త్రీ తెల్లగా ఉన్న అమ్మాయి కావాలంటే కనీసం అయినా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అమ్మాయి కావాలి ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ అబ్బాయి అమ్మాయి ఒప్పుకుంటుందా మా దగ్గర డబ్బు పది కోట్ల ఆస్తు ఉండొచ్చు కానీ ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా మన రేంజ్ మనది మనం మనం సంస్కరించుకోవాలి తర్వాత నష్టపోయేది ఎవరమ్మా మీరే కదా ఇప్పటికే మీరు చాలా నష్టపోయారు అసలు మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు కొంచెం ఏజ్ వాళ్ళు కుటుంబ పరిస్థితుల వల్ల కొంచెం మంది ఏజ్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మీరు ఒప్పుకోవాలి దీని వాళ్ళకి అదే సలహా ఇస్తాను నేను ఏంటంటే అంత ఏజ్ ఉన్న వాళ్ళకు మరి అంత ఏజ్ కాకుండా పిల్లలు ఎవరు ఉంటారు ఒక ప్రొఫైల్ ఉన్న దగ్గర మూడు సంవత్సరాలు తిరుగుతుంది ఎన్ని ప్రొఫైల్స్ ఎంతమంది అమ్మాయిలు చూపించినా కూడా ఇంకా బాగుంటే బాగుండి ఇంకా బాగుంటే బాగుండని అదొకటి ఈ మధ్య కాలంలో అండి ఒక ఒక సంబంధం యూస సంబంధం అని ఇచ్చారన్నట్టు ఇచ్చేస్తే అబ్బాయి సో మంచి కట్నం ఇచ్చారు మూడు కోట్ల ప్రాపర్టీ అవి ఇవన్నీ ఇచ్చారు అమ్మాయి అబ్బాయి మంచి వీసా ఉంది చూ వీసా ఉంది అక్కడ ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఉంది సో అంత అయిపోయింది అంత అయిపోయింది పెళ్లి చేశారు వాళ్ళకు ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అని అలా ఉంటుంది కదా అలా ఉండే రెండు మూడు నైట్ల వరకు ఈ అబ్బాయి నో అన్నట్టు ఏంటి అని గట్టిగా నిలదీసి వెళ్తే సో వెళ్తే ఏమైంది అబ్బాయి ఫిట్ అని తల్లిదండ్రులు వచ్చి కాలు పట్టుకున్నారంట వాళ్ళే మాకైతే లేదండి మేమేం చేయము అని సో అబ్బాయి అప్పటికప్పుడే మళ్ళీ మళ్ళీ వీసా తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ అసలు పాపం ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది లేదు అసలు అబ్బాయితో ఉన్నదూ లేదు అప్పుడు అమ్మాయికి ఏమైంది సెకండ్ మ్యారేజ్ అయిపోతుంది అంటే ఇలాంటి వాళ్ళకు కూడా జాతక పరంగా నేను చాలామంది కలవడం జరిగింది కొంతమంది ఉంటారు కదండి ఎక్కడక్కడ కనపడుతుంటారు వాళ్ళ జాతకాలన్నీ తీసుకోవడం జరిగింది నేను తీసుకుని వాళ్ళ గురించి రీసెర్చ్ చేయడం కూడా జరిగింది అన్నట్టు అలాంటి వాళ్ళకు కూడా నేను మెయిన్గా చూస్తున్నాను ఈ మధ్య కాలంలో అంటే ఎంతసేపటికి మనం డివర్స్ అనేది కాకుండా అంటే మనకి వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండదే కాకుండా ఈ అబ్బాయి ఎంతవరకు కరెక్ట్ ఈ అబ్బాయి ఫిట్గా ఉన్నాడా లేడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే నేను తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది అబ్బాయి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది లేదండి మా అబ్బాయికి అలా కాదు అది కాదంటే కాకపోతే మంచిదే ఇంత జ్యోతిష్యం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పను వాళ్ళ కొంతవరకు ఎంత కొంత నిజం ఉంటుంది సో మీరు ఇది కూడా ఆలోచించుకోండి ఇది కరెక్టా కాదా ఈ అబ్బాయి ఏంటంటే కొంతమంది జత బుధుడు శనుడు చూసు అనుకోండి కలిసి ఉన్నా కొంచెం వాళ్ళు నప్పసంకులాగా ఉంటారు వాళ్ళు 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 మాట్లాడే విధానం కానీ వాళ్ళది కొంచెం బాడీలో కొంచెము పర్ఫెక్ట్గా లేకపోవటం అనేది ఉంటుంది అది కూడా మీరు చూసుకోవడానికి నేను చెప్తాను నేను ఆ విషయంలో కూడా నేను రీసెర్చ్ చేశాను అంటే మనము పెళ్ళి అనేది మనం ఎంత సంపాదిస్తాం అనేది కాదమ్మా మనం భయం ప్రాపర్టీ ఉంది నెలకి ఇంత సంపాదిస్తుండు అనేది అది అదేనే కాకుండా ఇది కూడా చూసుకోవాలి ఇది మెయిన్ ఇది మనం మనం విషయంలో కొన్ని అబద్ధం చెప్పినా నడుస్తుంది కానీ ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పిన నడు కదా సో నేను అలాంటి దానిలో కూడా నేను క్లారిటీ ఇస్తాను నాన్ను కలిసిన వాళ్ళకు ఆ విషయంలో క్లారిటీ ఇస్తాను జాతక నేను చాలా బాగా చూస్తాను వాళ్ళకు విధంగా క్లారిటీ ఇవ్వగలుగుతాను కలుగుతాను ఓకే సో మీరు ఇలా ఇలాంటి వాటికి సంబంధించి అంశాలకు సంబంధించి మీరు ఎవరికైనా క్లారిటీ ఇవ్వడం జరిగిందా తప్పకుండా అమ్మ మొన్న ఒక ఆవిడ వచ్చారు మొన్న ఒక ఆవిడ వచ్చేసి ఆడు చూస్తే చాలా హైఫైగా ఉన్నారు ఇట్లా జాతక పరంగా మా ఒక అబ్బాయికి వీఎస్సీలు ఉంటారమ్మా నెలకు ఆరు లక్షల జీతం అంట రెండు సంబంధాలు ఎంగేజ్మెంట్ అయిపోయింది లగ్గం కూడా రాయించుకున్నారంట లగ్గం కూడా రాయించుకున్న తర్వాత అబ్బాయి వద్దు అని అంట ఆ అమ్మాయి అంటే ఈ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు అన్ని విధాల అబ్బాయి మంచి జాబ్ అన్ని అవి ఉన్నాయి ఒక సంబంధం అట్లయిపోయింది మళ్ళీ ఇంకో సంబంధం కూడా సేమ్ సిచ్యువేషన్ అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది మా అబ్బాయికి జరుగుతుంది ఎందుకు ఈ అబ్బాయి చూసిన అన్ని విధాలు బాగుండు అంటే తన లోపల తనకు తెలియదు కదా తల్లిదండ్రులకు ఎన్ని రోజు పెంచిన వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది సో అబ్బాయి చూపాను ఈ అబ్బాయి ఇలా ఉంటుందండి ఈ అబ్బాయి కొంచెం డాక్టర్ దగ్గరికి కలవాల్సిందే ఈ అబ్బాయి ఫిట్గా ఉండాలి లేదా ముందు అది చూడండి అని చెప్తే వాళ్ళ అమ్మగారు గంట ఏడ్చాను మన దగ్గర నిజంగా నాకు ఇంత క్లారిటీగా ఎవరు చెప్పలేదండి నేను ఇంతమంది జ్యోతిషం కలిశాను నాకు ఎవరు ఇంత మంచిగా చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళ గంట ఏడిసి అప్పుడు వెళ్ళారు అప్పుడు చూసుకుంటే వాళ్ళు మెడికల్ చెప్పకలు అవి కానీ వాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి కదా మళ్ళీ ఒక అబ్బాయిని తీసుకుంటే రెండు మ్యారేజ్లు అయినా రెండు మ్యా రెండు మ్యారేజ్ టూ ఇంకొక అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సేమ్ సేమ్ అన్నట్టు ఆయనకు రెండు మ్యారేజ్ చేశారట యుఎస్ఏ తీసుకెళ్ళినాక ఏం తెలుస్తుంది తల్లిదండ్రులకు మా మంచి సంబంధము మంచి అబ్బాయి సంపాదిస్తుండు అబ్బాయి బాగుండు సో అమెరికా సంబంధము సో అది ఇది అని చెప్పేసి పంపిస్తే సేమ్ ఆ అబ్బాయి కూడా అదే అదే సిచ్యువేషన్స్ అలా అంటే మనము మన దగ్గర మన మ్యారేజ్ బ్యూరోకు కలవటం వల్ల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ చూడగలుగుతాము మేము ఇవన్నీ చూడగలుగుతాము దానివల్ల మీకు మంచి లైఫ్ని ఇవ్వగలుగుతాము సో జై వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్యాలను కనుక కలిస్తే విదేశీ సంబంధాలని మీరు చూపిస్తారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళవి డాక్టర్కి సంబంధించిన సంబంధాలను కూడా మీరు చూస్తారు సో మరి ఫైనల్గా సురేంద్ర శర్మ గారు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసిన స్టార్ట్ అయింది అటు అమ్మాయి తరపు తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయి తరపు తల్లిదండ్రులు కావచ్చు పెళ్లి చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ ఎటువంటి అంశాలని మైండ్లో పెట్టుకుని పెళ్లి సంబంధాలు చూడాలి అని అంటారు ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఎటువంటి అంశాలంటే అమ్మ ఫస్ట్ మనము ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు ఏ క్యాస్ట్ ఎంత ప్రాపర్టీ ఉంది వీళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏంది మనం వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు న్యాయం చేస్తాం మన దగ్గర ఉన్న ప్రొఫైల్సే కావచ్చు మన నా దగ్గర లేకపోయినా కూడా వేరే నుంచి అంటే మాకు టచ్లో ఉంటారు అందరూ సో వేరే దగ్గర నుంచి తెప్పించి వాళ్ళకి వాళ్ళ వరకు ఎంతవరకు కృషి చేయాలి అంతవరకు కుజ్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళు ఇలా మ్యారేజ్ సెట్ అవుతుంది అనుకోండి అంటే ఓకే వస్తురు పోతురు చూసుకున్న తర్వాత వీళ్లకు జాతక పరంగా ఎన్ని గలు వస్తున్నాయి అంటే మిగతా ఎన్ని పాయింట్లు కానీ సో ఈ అబ్బాయి ఎలాంటి అబ్బాయి విడిపోయోగాలు ఉన్నాయా లేవా ఈ అబ్బాయి ఫిట్టా అన్ఫిట్టా అదొకటి అమ్మాయి విషయంలో కూడా అమ్మాయి విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి బయటికి వెళ్ళింది ఏంటంటే అసలు అమ్మాయి పిల్లలు కొంతమంది అమ్మాయి పిల్లలు పుట్టరు అవును అబ్బాయి కొన్ని అమ్మాయి కొన్ని కొన్ని రెగ్యులర్ రాకపోవటము కొన్ని కొన్ని అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది అమ్మాయి కోపం ఎక్కువ ఉండటమా లేకపోతే కుటుంబంలో ఇమ్మలు లేకపోవటమా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పర్సనల్గా ఉండాలని ఎక్కువ చూస్తున్నారు అది కల్చర్ కావచ్చు అమ్మాయి జాతక పరంగా కూడా కావచ్చు అబ్బాయి అంటే ఇష్టం ఉండదు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం ఉండదు అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకు వరుణ్ణి కానీ వదుండు కానీ చూడడం జరుగుతుంది అమ్మ సో సురేంద్ర శర్మ గారు వంద రోజుల్లో పెళ్ళి అనేది అరేంజ్ చేయబడుతుంది అన్నారు కదా లేకపోతే తిరిగి అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి అని అంటున్నారు సో దీనికి సంబంధించి మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా మేము వంద రోజులలో సంబంధాలు చూస్తామండి వంద రోజుల సంబంధాలు కూడా డబ్బులు రిటర్న్ ఇస్తాము అని చెప్తున్నాము డబ్బులు రిటర్న్ అనేది ఓన్లీ అమ్మాయికి మాత్రమే అబ్బాయిలకు కాదు ఒకవేళ మేము సంబంధాలు పెట్టిన తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మీ ఇంటికి వెళ్ళినా డబ్బులు రిటర్న్ తిరిగి ఇవ్వబడదు అదొకటి లాక్డౌన్ వల్ల టూ మంత్స్ టూ మంత్స్ నుంచి ఎలాంటి ప్రొఫైల్స్ రావట్లేదు ఆ టూ మంత్స్ మళ్ళీ మీకు వేరే గ్యాబ్ ఉంటుంది ఆ టూ మంత్స్ తర్వాత మీకు ప్రొఫైల్స్ పెడతాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు మా దగ్గర కాకుండా వేరే దగ్గర సంబంధం సెట్ అయినది కూడా మేము డబ్బులు తిరిగి మీ ఇవ్వబడదు మళ్ళీ మేము ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతనే మీకు డబ్బులు తిరిగి ఇవ్వబడుతుంది అది కూడా క్లారిటీ తెలుసుకోండి ఇప్పుడు మీరు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ అయిపోయింది కదండి వెంటనే మా డబ్బులు మళ్ళీ నూట ఒక్కరోజు మాకు డబ్బులు ఇచ్చేయండి అనగలదు మీకు పెళ్లి సంబంధం ఎక్కడ కుదిరినా ఇవ్వబడదు మేము అది ఎంక్వైరీ చేసుకుంటారు కనీసం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మీకు తిరిగి ఇవ్వబడుతుంది వంద రోజులు అయిపోయినా వీడి పడదు లాక్డౌన్ వల్ల ఒక టూ మంత్స్ గ్యాబ్ వచ్చింది ఎవరికైనా మీకు ఇంతమంది మేము తీసుకున్న ప్రొఫైల్స్ ఏమున్నా కూడా లాక్డౌన్ వల్ల టూ మంత్స్ ఎక్కడ ఎక్కడికి ప్రొఫైల్స్ వెళ్ళలేదు అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఆ టూ మంత్స్ తర్వాత మేము ఎంక్వైరీలు చేసుకున్న తర్వాత మీకు తిరిగి ఇవ్వబడుతుంది అది ఆడవాళ్ళకు మాత్రమే సురేంద్ర శర్మ గారు ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ అనే కాదు వరల్డ్ వైడ్లో చాలా మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి పర్టికులర్గా జై వినాయక మ్యారేజ్ బ్యూరో అండ్ జ్యోతిష్యాలయానికి ఎందుకు రావాలి అని అంటారు మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి మా దగ్గర ఒకటి ఏంటంటే అమ్మ మేము పరిస్థితి చూడగానే డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇప్పుడు అబ్బాయి జాతకం చూస్తాం ఫస్ట్ జాతకం చూసిన తర్వాత తనకు తనకు ఏ ఏ ఇయర్లో అవుతుంది ఏ దశలో అవుతుందో మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మన దోషాలు ఉంటే చెప్పడం జరుగుతుంది ఒకవేళ మా ద్వారా కాకుండా మీకు వేరే ద్వారా ఎక్కడైనా సెట్ అయిన సెట్ అయిన తర్వాత సో అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి నాకు కలుస్తుందా కలవట్లేదా ఈ అబ్బాయికి నాకు కలుస్తుందా కలవట్లేదా అనేది మీరు అడగొచ్చు అది దానికి వేరే ఫీజు ఉండదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వేరే సెట్ అయింది అనుకోండి మీరు ఏం చేస్తారు ఒక జ్యోతిష దగ్గరకి వెళ్ళాల్సి వస్తుంది ఈ అమ్మాయి అమ్మాయి బాగుంటుంది అబ్బాయి బాగుంటుంది ఇద జడకలు బాగున్నాయా కాలేదా అడుగుతారు సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అలాంటి ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు మేము క్లారిటీగా చెప్తాము ఇప్పుడు మీరు 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 ఇప్పుడు సొంతం మా కూతురు ఉందండి మేము అని అంటారు అనుకోండి సో అమ్మాయికి నీకు ఎలా ఉంటుంది అమ్మాయి 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 మీతో అడ్జస్ట్ అవుతుందా కావట్లేదా అవన్నీ కూడా మీ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజులోనే మీకు ఉంటుంది అందులో మా దగ్గర అదొకటి ఉంటుంది అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిల విషయంలో కూడా సేమ్ అండి మీకు అంటే ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి డౌట్స్ ఏమన్నా అంటే జ్యోతిషపరంగా కానీ నుమరాజ పరంగా కానీ మాకు ఇది కావాలండి అది కావాలండి మాకు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అందులోనే ఫ్రీగా చెప్పడం జరుగుతుంది ఓకే సో ఒక్కసారి కనుక జై వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్యాలయాన్ని కనుక కాంటాక్ట్ అయితే జీవితాంతం ఎవరికి ఏదైతే కావాలో ఎటువంటి సందేహాలు వచ్చినా కానీ మీరు వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలని సలహాలని అందజేస్తారనమాట సో వ్యూఎస్ ఎవరైతే జై వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్ లయాన్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు దూర ప్రాంతాలు అంటే ప్రపంచంలో మన తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అది యుఎస్ కావచ్చు లేకపోతే ఇంగ్లాండ్ కావచ్చు లండన్ కావచ్చు ఎక్కడ ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా గురువుగారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ డేస్లో కరెక్ట్ పేర్ని గురుగారు మీకు సెట్ చేసి ఇవ్వగలుగుతారు సో వ్యూర్స్ ఎవరైతే జైవి వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ అవ్వాలి అని అనుకుంటున్నారు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి మీరు డైల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు సో రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ అండి మనకి ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు చాలా తక్కువ అమౌంట్నే గురుగారు తీసుకుంటున్నారు అలాగే ఎవరికైతే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి సో వాళ్ళు ఎప్పుడైతే సురేంద్ర శర్మ గారిని కాంటాక్ట్ అవుతారో జై వినాయక మ్యారేజ్ బ్యూరో జ్యోతిష్యాలయాన్ని కాంటాక్ట్ అవుతారో అదే టైంకి దానికి సంబంధించి ఆయన తీసుకుని మీకు కావాల్సినటువంటి పరిష్కారాన్ని కావచ్చు సమస్యకు కావచ్చు దాని జవాబుని అందిస్తారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర శర్మ గారు సర్వే